దాడి చేసిన వారిని వెంటనే ఉద్యోగులకు భద్రత, ఉద్యోగులకు భద్రత. వయసులో సమస్యలు తెలుసుకోవడానికి పోయిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు అలాగే అధికారుల పైన కొందరు రైతు ముసుగులో వచ్చిన గుండాలు దారి వేసి, ఆ దారి ఎట్లా ఉన్నది అంటే ఒక భయానక పరిస్థితిలో ఒక గుండాలు రౌడీలు వచ్చి ఇలా బండలతో కట్టెలతో దారి చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, మరి ఇటువంటి దాడిని ఇలా ఉద్యోగులపై చేయడం యావత్తు ఉద్యోగ సంఘాలు చేసి దాన్ని ఖండిస్తూ ఇలా లంచవ డెమోన్స్ట్రేషన్ చేసి 33 జిల్లాల్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తరువాత ఆ దాడి చేసిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయకుంటే మళ్ళా జేఏసీగా ఉద్యోగ సంఘాలుగా తదుపరి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. మరి నేను కోరుతున్నా రైతులైతే అటువంటి చర్యలకు పూనుకోరు. మరి రైతు అయినా ఆయన భూమి పోతే నిరసన తెలిపవలసిన బాధ్యత కలెక్టర్ దగ్గర చెప్పే పద్ధతి వేరుంది. ఓ ధర్నా చేయవచ్చు, రాతపూర్వకం కావచ్చు, చట్టాలు ఉంటాయి, న్యాయస్థానం ఉంటాయి, కానీ దాడి చేయడం అనేది అమానుషం. మరి అటువంటి దాడి ఎవరు చేసిన తప్పే. మరి ఇలా చాలామంది కొందరు రాజకీయ నాయకులు కనీసం ఉద్యోగులపైన చేసిన దాడిని ఖండించకుండా రైతులకు మీద అరెస్ట్ చేసి ఉక్కుపాద పొందుతున్నారని చెప్పిన సందర్భం గుర్తు చేస్తున్నా. మరి రైతులైతే దాడి చేసిన వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా, దాడిని సమర్థిస్తే ఉద్యోగులను దాడి చేయమని చెప్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు కులగ్రహణకైన మా ఉద్యోగులకు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఇన్ని ప్రశ్నలు ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకుపోతాం, ఆ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మీరు రాజకీయ నాయకులుగా చట్టాలు చేయండి, ఆ చట్టాలు ఇప్పుడు మేము చేసే బాధ్యత ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులుగా మేము తీసుకుంటాం. కానీ అది చేయకుండా రాజకీయ జోక్యం చేసుకుంటూ ఉద్యోగులను మీరు దాడి చేయడం ఇలా ఒక ఈ సంఘటనే కాదు, గతంలో ఒక ఎంఆర్ఓను పట్టపగలు ఒక పెట్రోల్ పోసి కాలు పెడుతుంటే కనీసం అక్కడున్న ప్రభుత్వాలు చర్య కూడా తీసుకున్న సందర్భాలు లేవు. మరి అంగన్వాడీ మీద దాడి ఉన్నది, అలా ఏమైనా దాడి ఉన్నది, పోలీసుల మీద దాడి ఉన్నది, డాక్టర్ల మీద దాడి ఉన్నది, ఇలా రెవెన్యూ సిబ్బంది మీద దాడి ఉన్నది, పారిశుద్ధ కార్యక్రమం మీద దాడి ఉన్నది. మరి ఇటువంటి దాడి చేసుకుంటా పోతే ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు సేవ చేసే మేము మీ ఇటువంటి దాడి చేసుకుంటే భయానక పరిస్థితి తీసుకొస్తే మీకు సేవ చేసే కార్యక్రమాలే ఆగిపోతాయి. మరి ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా 10 లక్షల కుటుంబాల ఉద్యోగులుగా చెప్తున్నా, హెచ్చరిస్తున్నాం, ఎవరైనా ఉద్యోగులపైన ఉద్యోగుల పైన దాడి చేస్తే మీకు పీడీ యాక్ట్ పెట్టేసి మిమ్మలను చర్య తీసుకున్న దాకా ఉద్యోగ సంఘాలు వదిలిపెట్టే సందర్భం లేదు. నేను గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, మీకు ఉద్యోగ సంఘాలుగా మీకు మద్దతుగా మేము ఉంటాం. ఎందుకంటే మా ఉద్యోగుల మీద దాడి చేసిన వాళ్ళను గుర్తించి వాళ్ళ మీద పీడియా కేసులు పెట్టవలసిన బాధ్యత మీపైన ఉంది. ముఖ్యమంత్రి అంటే మాకు పెద్దన్న లెక్క, మీ లీడర్షిప్ ఉన్న మేము అందరం ఉద్యోగులుగా పనిచేయాలి. రాజకీయాలు పక్కన పెట్టండి,
ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అతను. అందరి ఓట్లతో చేసిన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ ప్రజలను కాపాడుకోవాలి, ఉద్యోగం కాపాడుకోవాలి. ఇలా రైతులు అంటారు, మరి రైతులు అంటే గతంలో చూసినాం ఎన్నో ల్యాండ్ యాక్విజిషన్ చేసిన మా రెవెన్యూ సిబ్బంది మీద ఇదివరకు దాడి చేసే సందర్భాలు లేవు. మరి అది అట్లా దాడి చేస్తే ఇలా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టేదే కాదు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టేదే కాదు, మరి రోడ్లు ఇంత విశాలంగా రోడ్లు ఉండేది కాదు. మరి అప్పుడు లేని దాడి ఇలా ఇప్పుడు ఎందుకు అవుతుందో మేము అడుగుతున్నాం. మీరు ఉద్యోగులపై దాడి చేస్తే వీళ్ళు ఒకరు అడగరు, వీళ్ళు వేతన జీవులు ఏం చేస్తే ఊరుకుంటారని అనుకుంటారేమో. గతంలో ఉన్న నాయకత్వం ఊపున్నది కానీ ఇప్పుడున్న నాయకత్వం ఊపుకుండే పరిస్థితి లేదు. ఎవరైనా మా ఉద్యోగుల మీద చేతి చేస్తే కబార్దా, మా ఉద్యోగులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులు ఉంటారు. ఇప్పుడే చూస్తున్నాం ఏసీబీ దాడులు చేసినా మేము ఎవరిని అడుగుతలేము, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నాం. కానీ ఉద్యోగులుగా ఏసీబీ దాడులు ఉంటాయి, రాజకీయ నాయకులుగా మీకు ఏ దారి ఉండదు. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కంటే వేతన జీవులుగా ఉద్యోగులుగా ఇక్కడ పడుతున్నాం. మరి అటువంటి ఉద్యోగులను ఇలా మీరు ఇబ్బంది వేస్తే అభివృద్ధికే ఇబ్బంది అవుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, ఒక ఇళ్ళ ఒక 5-6 మంత్రులైనా మా ఉద్యోగుల మీద చేతి చేస్తే కబార్దా, మా ఉద్యోగులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులు ఉంటారు. ఇప్పుడే చూస్తున్నాం ఏసీబీ దాడులు చేసినా మేము ఎవరిని అడుగుతలేం, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నాం. కానీ ఉద్యోగులుగా ఏసీబీ దాడులు ఉంటాయి, రాజకీయ నాయకులుగా మీకు ఏ దారి ఉండదు. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కంటే వేతన జీవులుగా ఉద్యోగులుగా ఇక్కడ పడుతున్నాం. మరి అటువంటి ఉద్యోగులను ఇలా మీరు ఇబ్బంది వేస్తే అభివృద్ధికే ఇబ్బంది అవుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, ఒక ఇళ్ళ ఒక 5-6 మంత్రులు ఖండించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మరి అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఓట్లతో కూడా మీరు గెలిచారు. మేము ఎలక్షన్ చేసి మిమ్మల్ని కూర్చొని పెడితే ఇలా ఎమ్మెల్యేలు అయ్యారు. మరి అంత అటువంటి ఉద్యోగులను మీరు ఇలా విపరీతంగా కొట్టి వాళ్ళను దూషిస్తే కనీస ఖండన చేయడం ఉద్యోగులలో బాధను కలిగించింది. తద్వారా ఉద్యోగుల ఖండన చేయకుండా మరి ఉద్యోగులనే ఇలా ఒక ఇబ్బందికరంగా చూస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఏం చేసుకోండి, మేము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని పథకాలను తీసుకుపోయే ఉద్యోగులం. మరి అటువంటి ఉద్యోగుల మీద చర్యలు ఏదైనా ఇబ్బంది చేస్తే ఉద్యోగ సంఘ నాయకులుగా ఊరుకుంటే లేదు. మరి మీడియాకి పెట్టేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, మళ్ళా గతంలో జరిగినట్టు మొన్న జరిగిన సంఘటన మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది, వారి మంత్రి మండలిది. ఒకవేళ ఇటువంటి చర్యలు అయితే మళ్ళీ ఏమైనా దాడి చేస్తే మేము మాత్రం ఉద్యోగ సంఘాల ఊరుకునే లేదు. వా దాడి చేసిన వాళ్ళను పీడియాక్ట్ పెట్టేసి అరెస్ట్ చేసేదాక ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగులుగా మేమందరం ఒక తాటిపై ఉండి ఒక మళ్ళీ వారి మీద చర్య తీసుకుపోతే మరీ తదుపరి కార్యాచరణ కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. మరి ఇలా ఉద్యోగులుగా చాలామంది 33 జిల్లాల్లో అందరూ లంచవర్ డెమోన్స్ట్రేషన్ చేశారు. మరి ఇలా ప్రభుత్వానికి కూడా తెలిసి వచ్చింది, ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం అందరూ కలిస్తే ప్రభుత్వం అవుతుంది. మరి ఇటువంటి ఆటంక పరిస్థితి రేపు మీరు ఇటువంటి చర్యలు తీసుకుంటే మన దగ్గరకు వచ్చే వేరే రాష్ట్రాల వారు పెట్టుబడి పెట్టే వారు రాని పరిస్థితి తీసుకురావద్దని ప్రజా నాయకులను మళ్ళీ ప్రజలు కూడా కోరుతున్నాం. మీరు రెచ్చిపోతే రెచ్చగొడితే రెచ్చిపోకుండా మీరు న్యాయమైన డిమాండ్ కొరకు ప్రభుత్వం దగ్గర గట్టిగా అడిగి మీరు ఒకవేళ ల్యాండ్ ఇవ్వదలుచుకోకపోతే అందరు కలిసి మీరు ల్యాండ్ ఇవ్వలేమని చెప్పవలసిన బాధ్యత మీపై ఉంది. ఒకవేళ ల్యాండ్ ఇస్తే తీసుకుంటే మాకు తగిన రేటు కూడా మీరు నిర్ణయించుకొని చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరికీ